భారత జట్టు ఓపెనర్ కెఎల్ రాహుల్ మరోసారి తన సత్త చాటాడు నూట నలభై మూడు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు కెఎల్ రాహుల్ శిఖర్ ధావన్ సమన్వయంతో బ్యాటింగ్ చేశారు అనవసరమైన షాట్ల జోలికి పోకుండా క్రమశిక్షణతో ఆడారు ముఖ్యంగా కేఎల్ రాహుల్ నూట నలభై స్ట్రైక్ రేటుతో ముప్పై రెండు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేశాడు గాయం కారణంగా జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో భారత జట్టులో చోటు సంపాదించిన కెఎల్ రాహుల్ శిఖర్ ధావన్ స్థానానికే ప్రమాదం తెచ్చేలా ఉన్నాడు జట్టులో స్థానం పదనం చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఏకులా వచ్చి ధావన్ స్థానానికి మేకులా తయారయ్యాడు ఇక మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ ట్వంటీలో భారత్ విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడాడు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ ఇద్దరిలో ఎవరితో ఓపెనింగ్ చేయడం బాగుంది అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు కెఎల్ రాహుల్ ఈ రోజు జరిగిన మ్యాచ్ లో లక్ష్యం చిన్నది కావడంతో క్రీజ్లో లో ఎక్కువసేపు నిలవాలనుకున్నాను శ్రీలంక నూట డెబ్బై లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసుకుంటే ఈ పిచ్ పై ఛేదించడం కష్టమయ్యేది శ్రీలంక నూట నలభై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకలో తక్కువ స్కోరుకే ఆపగలిగారు క్రీజ్లో లో నిలదొక్కున్నాక క్రమం తప్పకుండా పరుగులు చేయాలనుకున్నాను చేశాను రోహిత్ శర్మ నుండి ఈ విషయాన్ని నేర్చుకున్నాను అంతేకాకుండా సులువుగా ఎలా షాట్లు ఆడాలి అనే విషయాన్ని రోహిత్ నుండే నేర్చుకున్నా నా కెరీర్ ప్రారంభంలో శిఖర్ ధావన్తో టెస్టుల్లో ఓపెనింగ్ చేశాను రోహిత్ శర్మ శిఖర్ ధావన్ ఇద్దరితో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాను ఇద్దరు కూడా అద్భుత ఓపెనర్లు ఎవరితో ఓపెనింగ్ చేయాల్సి వచ్చినా నేను ఆస్వాదిస్తాను జట్టు గెలవాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో జట్టులోని ఆటగాళ్లు ముందుకు వెళ్తున్నారు అని అన్నాడు కెఎల్ రాహుల్ ఇదే దూకుడుతో రాహుల్ ఆటతీరు కొనసాగితే భారత జట్టు ఓపెనర్ గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయం ఈ ఏడాది చివరిలో టీ ట్వంటీ కప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ స్థానానికి కెఎల్ రాహుల్ గట్టి పోటీ చేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి